దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసును ప్రేమించుచున్నావనే కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక ప్రాముఖ్యమైన అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి రాసిన పత్రిక 6:1-2 వచనాలని మీ కొరకు నేను చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడానికి వందనాలు. కొద్ది సమయము వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుగా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మందరితో మాట్లాడండి. ఏదైనా మాకు ఆశీర్వాదకరముగా ఉండినట్లు సహాయం చేయండి. ప్రభు మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనము మన తల్లిదండ్రులకు ఎంత ప్రాధాన్యతను ఇవ్వాలి అనే అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. గివ్ ప్రిఫరెన్స్ టు యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి నీవు ప్రయారిటీని ఇవ్వాలి, ప్రాధాన్యతను ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే యవనస్తులముగా చాలా సందర్భాల్లో మనం మన తల్లిదండ్రులతో విధంగా మాట్లాడుతూ ఉంటాం. మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు, మీ పరిస్థితులు వేరు, మా పరిస్థితులు వేరు. కొన్నిసార్లు అమ్మా నీకేం తెలియదు నువ్వు గమ్ముగుండు, నానా నీకేం తెలియదు గమ్ముగుండు అని చెప్పి చాలా సులభంగా మాట్లాడిస్తుంటాం. వాళ్ళకి ఏమీ తెలియకుండానే వాళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయ్యారా, వాళ్ళకి ఏమీ తెలియకుండానే వాళ్ళు నిన్ను కని పెంచి పెద్ద చేస్తున్నారా, వాళ్ళకి ఏమీ తెలియకుండానే నిన్ను మంచి మంచి స్కూల్స్లో చేర్పించి చదివిస్తున్నారా, వాళ్ళకి ఏమీ తెలియకుండానే నీకు మంచి వస్త్రాలని కొనిస్తున్నారా. ఆలోచించండి, చాలా సందర్భాల్లో చాలా సులభంగా మనం మన తల్లిదండ్రుల్ని కించపరుస్తుంటాం, మన తల్లిదండ్రుల గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈరోజు నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఫ్యామిలీ ప్రయారిటీ అన్నప్పుడు దీని వాస్తవానికి మనం రెండు భాగాలుగా విభజించవచ్చు, బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్లో నీవు నీ భార్య నీ బిడ్డలు అది నీ కుటుంబం, ఈ కుటుంబానికి నువ్వు ఎలా ప్రాధాన్యతనివ్వాలి. అయితే ఈరోజు నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకోవట్లేదు, కానీ బిఫోర్ మ్యారేజ్ నీవు ఒక తల్లికి తండ్రికి బిడ్డగా ఉన్నప్పుడు, ఇంకా నువ్వు వాళ్ళ సంరక్షణలో వాళ్ళ బాధ్యతలో నువ్వు ఉన్నప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నీ పని ఏంటి అనేటువంటి విషయాల్ని ఈరోజు నేను ముందుంచాలని ఆశపడుతున్నాను. చాలా క్లుప్తంగా ఒక 3 లేకపోతే 4 విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిదిగా అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్. క్రీస్తునందు ప్రేమైనటువంటి బిడలారా, యవనస్తులారా, యవనస్తులనరా, మీ తల్లిదండ్రులను అర్థం చేసుకోండి. మీ తల్లిదండ్రులను అర్థం చేసుకోండి, వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోండి, వాళ్ళ పెయిన్, వాళ్ళ బాధను అర్థం చేసుకోండి, వాళ్ళ సంపాదనని అర్థం చేసుకోండి, వాళ్ళ ప్రయాసను అర్థం చేసుకోండి. ఇది నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దీని కొరకు నేను బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. 1 సమూయేలు గ్రంథము 1:22, 24, 28 ఈ 3 వచనాలు చదివితే ఇక్కడ మనకు సమూయేలు గురించి అతని తల్లి యొక్క కమిట్మెంట్ గురించి మనకు అర్థమవుతుంది. దీనికంటే ముందు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు 5 సంవత్సరాల పాప ఉంది. నా పాపను ఏదైనా ఊరికి తీసుకుని వెళ్ళి నేను అక్కడ వారి దగ్గర ఉంచి నేను మరలా రేపు వస్తాను, అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు అని అంటే నా బిడ్డ ఏమాత్రం కూడా ఉండదు. నేను ఎంత కష్టపడినా, నేను ఎన్ని అప్పలు కొనిచ్చినా, నేను ఏం చేసినా కానీ నా బిడ్డ ఉండదు. పెద్ద పెద్దగా ఏడుస్తుంది, గందరగోళం చేస్తుంది, నానా నేను నీతో కూడా వస్తానని. నా కూతురికి ఎంత భయం అని అంటే ఎక్కడ నేను తను విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో అని చెప్పి కనీసం అమ్మా నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడే రా అన్నా కానీ నా బిడ్డ ఇంట్లోకి వెళ్ళి కూడా రానే రాదు, భయపడిపోతుంది, ఎక్కడ మా నాన్నను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమోనని. అందుకోసమే చాలా గట్టిగా నన్ను పట్టుకుంటూ ఉంటుంది. ఆలోచించండి, నేను అనుకుంటాను ప్రతి తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురవుతుంటుంది. మన బిడ్డల్ని వేరొక చోట విడిచిపెట్టి రావడం మనకు చాలా కష్టం, చాలా ఇబ్బంది. వాళ్ళు మనల్ని ఒప్పుకోరు, నమ్మరు, మనల్ని గట్టిగా పట్టుకుంటారు.
ఇప్పుడు దీన్ని మీరు మనసులో ఉంచుకోండి. ఇప్పుడు నేను సమూయేలు గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు యొక్క తల్లి ఒక కమిట్మెంట్ తీసుకుంది. ఆమె తీసుకున్న కమిట్మెంట్ ఏంటంటే, తన పుట్టిన బిడ్డ కుమారుడు పాలు విడిచిన వెంటనే తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో వాడిని అక్కడ ఉంచాలి అని. క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా ఆలోచించండి, పాలు విడిచిన వెంటనే మేబీ ఒక 3 ఇయర్స్ అనుకుందాం, లేకపోతే ఒక 4 ఇయర్స్ అనుకుందాం, లేకపోతే కనీసం ఒక 5 ఇయర్స్ అనుకుందాం, వాడు 5 ఇయర్స్ దాకా తాగాడు అనుకుందాం. ఆలోచించండి, ఇప్పుడు వాడు చిన్న బిడ్డ. ఈ చిన్న బిడ్డను తల్లి తీసుకుని వెళ్ళి దేవాలయంలో విడిచిపెట్టి యాచకుని దగ్గర అప్పగిస్తుంది. ఆయన వయసులో పెద్ద, ఆయన గడ్డముంది. ఆలోచించండి, ఇప్పుడు అలాంటి వ్యక్తి దగ్గర సమూయేలుని తన తల్లి ఉంచి, నాయన నేను సంవత్సరానికి ఒకసారి వస్తాను, అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండు అని అంటే, మరి ఆ బిడ్డ ఏ విధముగా తన తల్లి మాటల్ని అంగీకరించి ఆ మెస్సలాయన దగ్గర, ఒక పెద్ద ఆయన దగ్గర, అప్పటి వరకు తనకు తెలియనటువంటి ఒక కొత్త ముఖం దగ్గర, తనకు తెలియనటువంటి ఒక కొత్త ప్రాంతంలో ఎలా ఉండగలరు? ఆలోచించండి. ఒకవేళ ఈ చిన్న బాలుడిని అక్కడ ఉంచాలంటే అక్కడ తెలిసిన వ్యక్తులను ఎవరైనా ఉండాలి. చాలా చిన్న చిన్న పిల్లలందరూ చాలామంది ఆడుకుంటుంటే బహుశా ఆటోలో పడిపోయి మైమర్చిపోయి వెళ్ళడానికి సరేలేమ్మా ఇక్కడ ఆడుకుంటా ఉంటాను వెళ్ళేస్తా అని చెప్పడానికన్నా అవకాశం ఉండాలి. అక్కడ ఏమీ లేవు. ఆలోచించండి, అంత చిన్న బిడ్డ తన తల్లి చెప్పినప్పుడు మౌనముగా అంగీకరించి అక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు. మరి ఇష్టపడ్డాడో కష్టపడ్డాడో వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ ఎదురు తిరగలేదు, మరలా తిరిగి తన తల్లి వెంట పడలేదు, నేను వస్తానమ్మా అని చెప్పి ఏడవలేదు, గందరగోళం చేయలేదు. నేను అనుకుంటాను తన తల్లి ముందు నుంచే సమూయేలుని ప్రిపేర్ చేసింది, నాయన నేను దేవునితో ఇలా తీర్మానం చేసుకున్నాను, సో ఈ తీర్మానాన్ని నేను నెరవేర్చడం కోసం నేను ఇప్పుడు అత్యంత చిన్న వయసులో నిన్ను తీసుకుని వెళ్ళిపోయి ఒక పెద్ద ఆయన దగ్గర ఉంచేస్తున్నాను, దేవాలయంలోనే ఉండాలి, దేవుని మందిర పరిచయం చేయాలి అని అంటే అర్థం చేసుకునేంత జ్ఞానం ఈ వ్యక్తికి ఉందా? మరి అయినప్పటికీ ఇతడి ఏమీ కూడా మాట్లాడలేదు. నేను అనుకుంటాను సమూయేలు అంత చిన్న వయసులోనే తన తల్లి యొక్క కమిట్మెంట్ని అర్థం చేసుకున్నాడు. సమూయేలు అంత చిన్న వయసులోనే తన తల్లి యొక్క పెయిన్ని గుర్తు చేసుకున్నాడు. ఎందుకంటే ఆమె కూడా పెయినే కదా, ఆమె కూడా బాధే కదా, అంత చిన్న వయసులో లేకపోతున్న ముద్దుల కుమారుని హత్తుకొని ఆడుకోవాల్సినటువంటి తల్లి తన బిడ్డను తీసుకుని అక్కడ విడిచిపెట్టేస్తుందంటే ఆమెకు ఎంత పెయిన్ ఉంటుంది. బహుశా తల్లి చెప్పుంటుంది, నాయన నేను విడిచిపెట్టడం నాకు బాధే, నేను విడిచిపెట్టడం నాకు కష్టంగానే ఉంది, నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, బట్ అయినప్పటికీ దేవునితో నేను చేసుకున్న తీర్మానాన్ని బట్టి నేను అక్కడ విడిచిపెడుతున్నాను నానా అని అన్నప్పుడు బహుశా అనుకుంటున్నాను సమూయేలు తన తల్లిని అర్థం చేసుకున్నాడు, ఆమె కమిట్మెంట్ని అర్థం చేసుకున్నాడు, ఆమె పెయిన్ని అర్థం చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి యవనస్తులమైన మనము ఎంతమంది మన తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, ఎంతమంది వారు పడుతున్నటువంటి శ్రమను, ప్రయాసను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. చాలా సింపుల్గా తోలనాడుతూ మన తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను కొంతమంది యవనస్తుల దగ్గర, నువ్వు అంత మాత్రం దీన్ని కూడా కొనిచ్చలేనటువంటి వాడివి, ఎందుకు పెళ్లి చేసుకున్నావయా, దీన్ని కూడా తీసేవనటువంటి వాడివి, ఎందుకు బిడ్డలకి అన్నావయా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ ఒక్క వస్తువుని తీసేయడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు. కొన్ని కొన్ని సమయాల్లో మనకు బట్టలు తీసివ్వలేదని, కొన్ని కొన్ని సమయాల్లో మనం అడిగిన వస్తువులు తీసివ్వలేదని చెప్పి ఏడ్చి అలిగి అన్నం తినడం మానేసి ఒక మూలను కూర్చొని వాళ్ళ చేత 1కి 10 సార్లు బ్రతిమలాడుచుకొని అప్పటికి అర్థం చేసుకోం, ఇక వాళ్ళు వెళ్ళి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో అప్పు చేసి అప్పు తీసుకొని వచ్చి నీకు ఆ వస్తువు తీస్తే ఆ వస్తువును చూసి నువ్వు మురిసిపోతున్నావు, కానీ ఈ వస్తువుకు ప్రతి నెల వడ్డీ కట్టడానికి ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడో. మీ ఫ్రెండ్స్ ఏదో కాలేజీలో చేరుంటారు, బట్ వాళ్ళ నాన్నకు ఆ స్తోమత ఉంది, ఎందుకంటే అక్కడ చేర్పించారు, కానీ మీ నాన్నకు ఆ స్తోమత లేదు, మీ నాన్న స్తోమతను బట్టి ఆయన పలాని కాలేజీ చేపిస్తానంటే నువ్వు నో నేను ఒప్పుకోను, నా స్నేహితులందరూ అక్కడే చేరారు, నేను కూడా అక్కడే చేరుతాను. నువ్వు కేవలం నీ స్నేహితుడిని చూస్తున్నావు కానీ మీ నాన్న యొక్క కష్టాన్ని నువ్వు చూడట్లేదు, మీ నాన్న యొక్క పరిస్థితిని చూడలేకపోతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు. దయచేసి అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోండి, నానా అంత పెద్ద కాలేజీలు అవసరం లేదులేనా, మనకు స్తోమతంతో దానికి తగ్గట్టే ఏ కాలేజీలో చేర్పించినా నేను కష్టపడి చదివి నీ ఆశల్ని నెరవేరుస్తానంటే ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడో ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? నేను కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు మనకి మా తమ్ముడికి బాగా బర్త్డేని సెలబ్రేట్ చేసేవాళ్ళు, వాళ్ళు కొత్త బట్టలు తీసేవాళ్ళు, కేక్ సెలబ్రేట్ కటింగ్ ఉండేది, కానీ నాకు అన్నీ ఉండేవి కాదు. నేను చాలా సందర్భాలు అనుకునేవాడిని, ఏడ్చేవాడిని, నా తల్లిదండ్రులకి మన్నంటే మా తమ్ముడు అంటే ఎక్కువ ప్రేమ, నేనంటే ప్రేమ లేదు, అందుకోసమే నాకు ఎక్కువగా తీసేవారు అనుకునేవాడిని. బట్ వాస్తవం ఏంటి అని అంటే వాళ్ళిద్దరు పుట్టినరోజు కూడా నెల ప్రారంభంలో వచ్చాయి, నా పుట్టినరోజు నెలాఖరులో వచ్చింది, చివరిలో వచ్చింది. సో చివరిలో వచ్చే లోపలికి ఆ సమయానికి డబ్బులు ఉండవు,
ఆ సమయానికి వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి కష్టపడేటువంటి వాళ్ళు, ఆ సమయంలో నాకు ఏమైనా తీసివ్వడానికి కూడా ఇబ్బంది కలిగేది. కానీ నేనేం చూసేవాడిని, వాళ్ళకి బట్టలు తీశారు నాకు బట్టలు తీసిరా, వాళ్ళకి కేక్ తీశారు నాకు కేక్ తీసిరా, వాళ్ళకి బిర్యానీ వండారు నాకు బిర్యానీ వండరా, ఇది మాత్రమే నేను చూసేవాడిని. అందుకోసమే ఏడ్చేవాడిని, బాధపడేవాడిని, హట్ అయ్యేవాడిని. కానీ వయసు ఎదిగిన తర్వాత అర్థమైంది వాళ్ళకి తీసివ్వడానికి, నాకు తీసుకుపోవడానికి ప్రేమ కారణం కాదు కానీ డబ్బుల కారణం, నెలాఖర కారణం అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత నేను మానేశాను, తల్లిదండ్రులతో చెప్పడం మానేశాను. అమ్మా కొత్త బట్టలు నాకు తీసివ్వద్దు, కొత్త బట్టలు తీసుకుపోయినా కానీ నేను బర్త్డేని సెలబ్రేట్ చేసుకోగలను. నాకు తెలుసు, నేను అనుకుంటాను అప్పటి నుంచే నేను క్రిస్మస్కి కొత్త బట్టలు కొనుక్కోవడం మానేశాను, న్యూ ఇయర్కి కొత్త బట్టలు కొనుక్కోవడం మానేశాను. బట్ ఐఎమ్ ఎంజాయింగ్, ఐఎమ్ గ్రాండ్లీ సెలబ్రేటింగ్, నేను క్రిస్మస్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాను, న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటాను, ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకుంటాను, నా బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ కొత్త బట్టలతో కాదు. కొత్త బట్టలు లేకపోయినా వాటిని కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చని నాకు రుజువు చేసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. మానేశాను, ప్రతిసారి నేను పాత బట్టలు వేసుకుంటాను, బట్ ఐఎమ్ హ్యాపీ. ఆ రోజు ఖచ్చితంగా అమ్మ తినడానికి ఏదో ఒకటి చేస్తుంది, దాంట్లో ప్రేమను చూస్తాం, దాన్ని తినాలి. అర్థం చేసుకోండి మీ తల్లిదండ్రుల్ని. అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. ఏం తీసిచ్చో నాకు అనద్దు. వాళ్ళు నీకు ఏమీ తీసివ్వకపోతే ఈరోజు నువ్వు అలా ఉండేవాడు కాదు. నువ్వు ఏ విజయవాడ రైల్వే స్టేషన్లోనో లేకపోతే ఏ చెన్నై బస్ స్టాండ్లోనో బట్టల్లాక చినిగిపోయిన వస్త్రాలు ధరించుకొని కనీసం తినడానికి ఒక్క ముద్ద కూడా లేకుండా ఈదుల పడి అల్లాడుతూ ఉండేవాడివి. వాళ్ళు కానీ పట్టించుకోకపోతే నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద పడిపోయిన ఎంగిల్ మెతుకులు ఏరుకొని తింటూ ఉండేటువంటి వాడివి. కానీ నీకు అలాంటి స్థితి లేదు, దేవునికి మంచి స్థితిని ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు పెద్ద పెద్ద మంచి కాస్ట్లీ బట్టలు లేవని, కానీ నువ్వు వేసుకున్న బట్టలను బట్టి ఎప్పుడైనా దేవుని స్థుతించావా? ఇవి కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా, నీకు వైద్యం అవసరమైతే కనీసం నేను తీసుకెళ్ళి వాళ్ళు ఏదో ఒక హాస్పిటల్లో చేర్పించగలుగుతున్నారు, కానీ ఇవి కూడా లేనటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. బాగలేకపోతే రోడ్ల మీద పండుకొని అల్లాడిపోతుంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు, వాళ్ళ తల మీద చెయ్యేసిన నుమిరే వాళ్ళు లేరు, ఏం కాదులేనా నన్ను ధైర్యంగా ఉండని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యం చెప్పేటువంటి వాళ్ళు లేరు. కానీ ఇవన్నీ నీకు ఉన్నాయి, నీకు అర్థం కావట్లా. తల్లిదండ్రుల యొక్క విలువ తల్లిదండ్రులు మనతో ఉన్నంత వరకు తెలీదు. వాళ్ళు మనం కోల్పోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. వాళ్ళని కోల్పోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు, వాళ్ళని నువ్వు తిరిగి తెచ్చుకోలేవు. అందుకోసమే దయచేసి అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్. వాళ్ళ యొక్క పెయిన్ని అర్థం చేసుకోండి, వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోండి, వాళ్ళ కష్టార్జితాన్ని అర్థం చేసుకోండి. మీ తల్లిదండ్రులతో చెప్పండి, పర్లేదు నాన్న నేనుంటాను. బహుశా నేను అనుకుంటున్నాను సమయల్ని తన తల్లి రిక్వెస్ట్ చేసినప్పుడు సమయలు అని ఉంటాడు, అమ్మా నువ్వు దిగులు పడకు, అమ్మా నువ్వు ఏడవద్దు, నువ్వు కన్నీరు కార్చద్దే, నేను అక్కడ ఉంటానులే, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నేను అక్కడ ఉంటానులే అని చెప్పుంటాడు. బహుశా నేను అనుకుంటాను వాళ్ళమ్మ నేను సంవత్సరానికి ఒకసారి వస్తానా అంటే 365 రోజుల యొక్క విలువ సమయంలో అప్పుడు తెలిసి ఉండకపోవచ్చు. 365 రోజులు చాలా దూరం మన సంగతి సమయంలో అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ అయినప్పటికీ కూడా అమ్మా నువ్వు వచ్చేంత వరకు నేను ఏడవను, నేను ఇలాగే ఉంటాను, ధైర్యంగా ఉంటానని చెప్పి ఉండొచ్చు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, నీ తల్లిదండ్రులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఇక్కడ యేసు ప్రభుని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 2:49-52 మనం చదివితే, మరి యేసుప్రభుకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు యేసుప్రభుని దేవాలయానికి తీసుకొని రావడం, అక్కడ వాళ్ళు మళ్ళా తిరుగు ప్రయాణంలో యేసుప్రభు అక్కడ మరి ఆగిపోవడం, తల్లిదండ్రులు వెళ్ళిపోవడం, 3 దినాల ప్రయాణం జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెతుకులాడుకొని మళ్ళీ యెరూషలేము తిరిగి రావడం, ఆ సమయంలో యేసుప్రభు అక్కడ కూర్చొని పెద్దలతో మాట్లాడడం, ఇది ఈ సన్యారి అంతా కూడా మనకు తెలుసు, ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఈ భాగంలో. ఆ తర్వాత తల్లిదండ్రులు వచ్చి ప్రభుని అడుగుతారు, యేసుప్రభుని అడుగుతారు, అయ్యా నీ కోసం మేము చింతిస్తున్నాం, నీ కోసం 3 రోజులు మేము టెన్షన్ పడుతున్నాం, నీకు ఆ విషయం తెలీదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇక్కడ ఆగిపోయావు అన్నప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలీదా అని అంటాడు. జ్ఞాపకం చేసుకోండి, నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలీదా. ఆలోచించండి, అంటే యేసుప్రభు ఏ పర్పస్, ఏ ఉద్దేశం మీద వచ్చాడో ఆయనకు అది గ్రహింపైంది. సో ఆ పనిని స్టార్ట్ చేశాడు, నేను ఉండాలి అని చెప్పి అన్నాడు. అయితే ఇమీడియట్గా తమ తల్లిదండ్రులు తమతో రమ్మని కోరినప్పుడు వెంటనే ఆ పనిని విడిచిపెట్టి తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు. వెళ్ళి లోబడి ఉండెను అని రాయబడింది. ఎప్పటి వరకు? 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు. అంటే తాను తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి ఆ యవ్వనం స్టేజ్ వచ్చేంత వరకు పరిపూర్ణంగా తల్లిదండ్రులకు లోబడ్డాడు.
పరిపూర్ణంగా తల్లిదండ్రులకు విధేయత చూపించాడు, పనినైతే ప్రారంభించాడు, అయితే కొనసాగించాడు. ఎందుకోసం తెలుసా? జస్ట్ గివ్ రెస్పెక్ట్ టు దేర్ పేరెంట్స్, హిస్ పేరెంట్స్. తన తల్లిదండ్రులకి ప్రాధాన్యతనివ్వడం, తన తల్లిదండ్రుల ఒక మాటను గౌరవించడానికి అతడు వెంటనే వెళ్ళిపోయి వారికి లోబడి ఉండెను అని రాయబడి ఉంది. క్రీస్తున పురుందని బిడ్డారా, ఆలోచించండి. మన తల్లిదండ్రులు మనకు పని చెప్పినప్పుడు మనం తృణీకరిస్తున్నాం. బహుశా చిన్న చిన్న పని, నాయన అక్కడ దాకా వెళ్ళి నీళ్ళు తీసుకునిరా, నాన్న ఇక్కడ దాకా వెళ్ళి అవి తీసుకునిరా, ఇవి తీసుకునిరా అంటే మనం వెంటనే నాకు అంత టైం లేదు, నాకు కష్టం, నేను చదువుకోవాలి, నాకు ఎగ్జామ్స్, నాకు బిజీ అని చెప్పి వెంటనే వాళ్ళని తృణీకరిస్తున్నాం. ఆలోచించేద్దాం. తల్లిదండ్రులు కాబట్టి అలా చెప్పావు. ఒకరిదే నీ ప్రాణ స్నేహితుడు, నీ ప్రాణ స్నేహితుడు, నువ్వు చదువుకున్నావు, బిజీగా ఉన్నావు, ఫోన్ చేసి అరే నాకు పలానా హెల్ప్ కావాలంటే చేస్తావా చేయవా? ఆలోచించే. మరెందుకు నీ ప్రేమ స్నేహితులకు చెప్పలేకపోయావు, ఐఎమ్ సారీ నేను ఇప్పుడు చేయలేను, నేను చదువుకున్నానని వాళ్ళకి చెప్పలేకపోయావు, నీ తల్లిదండ్రులకు చెప్పగలిగావు. ఏంటి సంగతి అంటే నీ స్నేహితుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? మరి కనీసం అంత ప్రేమ కూడా నీ తల్లిదండ్రుల మీద లేదా? నీకు అంత ప్రేమ కూడా, అంత గౌరవం కూడా, అంత వినయం కూడా నీ తల్లిదండ్రుల మీద నీకు లేదా? నీ స్నేహితున్నో లేకపోతే నీ స్నేహితురాలను నువ్వు బాధ పెడితే ఎన్నిసార్లు ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అని చెప్పి ఉదయం నుంచి రాత్రి ఎన్ని మెసేజ్లు పెడతావో నువ్వు, ఎన్ని మెసేజ్లు పెడతావో. మరి ఏ రోజన్నా నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు హార్ష్గా ప్రవర్తించినప్పుడు, నీ మాటల ద్వారా వాళ్ళని నొప్పించినప్పుడు, ఏ రోజన మమ్మీ ఐఎమ్ సారీ, డాడీ ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అని ఒకసారి మాట్లాడుంటామో మనం, ఒకసారి అడుగుంటామో మనము? ఆలోచించండి. నీకు నచ్చింది నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు ఏదన్నా ఇస్తే ఎన్నిసార్లు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తావు? మరి నీకు దేవుడు లేకపోతే మీ తల్లిదండ్రులు నీకు ఎన్నిసార్లు బట్టలు తీసి ఇచ్చినప్పుడు, అన్నం అందించినప్పుడు, లేకపోతే నీకు సైకిలో లేకపోతే ఇంకేదో వస్తువు తీసి ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు దాన్ని బట్టి థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పుంటా? ఆలోచించేద్దాం. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. వాళ్ళని గౌరవించండి, వాళ్ళు చేస్తున్న పనిని గౌరవించండి. నేను గమనిస్తుంటాను చాలామంది యవనస్తులు ప్రత్యేకంగా తమ తల్లిదండ్రులు చేస్తున్న పనిని బయట చెప్పుకోవడానికి మొహమాట పడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. అఫ్కోర్స్ నీ తండ్రి కూలీ కావచ్చు, నీ తండ్రి రిక్షా తొక్కునేవాడు కావచ్చు, లేకపోతే నీ తండ్రి చిమ్ముకునే పని చేసుకునేటువంటి వాడు అయి ఉండొచ్చు. కానీ జ్ఞాపకం చేసుకో, నీ తండ్రి అలా బాత్రూములు చిమ్మే ఇంటికి వచ్చి ఆయన నీకు శ్రేష్టమైన ఆహారం పెట్టి నిన్ను పోషిస్తున్నాడు. నీకు ఆ విషయం తెలుసా? దాన్ని బట్టి నీ తండ్రి చేస్తున్న పనిని నువ్వు గౌరవించు. నీ తండ్రి చిమ్ముకుంటూ కూడా ఆయన ఏమనుకుంటాడు తెలుసా? నా బిడ్డ ఎప్పుడు ఇలాంటి పరిస్థితికి రాకూడదు, నా బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనుకుంటాడు, నా బిడ్డ అధికారిగా ఉండాలని కోరుకుంటాడు, అందుకోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఆయన పని చేస్తున్నాడు. సో రెస్పెక్ట్ మీ నాన్న చేస్తున్నటువంటి పనిని. క్రీస్తునందు ప్రేమని దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఆయన కూలివాడే కావచ్చు, బస్తాలు మోసేవాడే కావచ్చు, కానీ ఈరోజు నువ్వు మంచి మంచి బట్టలు వేసుకొని నువ్వు మంచి కాలేజీలో చదువుతున్నావు. గుర్తుంచుకో, మీ నాన్న అక్కడ రాత్రి మూలలు కష్టపడితేనే ఈరోజు నువ్వు ఇలా మంచి బట్టలు వేసుకొని మంచి కాలేజీలో చదువుకోగలుగుతున్నావు. ఒకవేళ అది కూడా మానేసి నీ కర్మ, నీ సావు, నువ్వు జావు అని అంటే ఏంటి నీ పరిస్థితి? అందుకోసమే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. వాళ్ళ పనిని మీరు గౌరవించండి. ఏ రోజన్నా మీ ఇంట్లో ఉదయం నుంచి రాత్రి దాకా అమ్మ నీకోసం ఎంత కష్టపడుతుంది, ఎంత పని చేస్తుంది, ఆమె నీకోసం ఎంత చెమటోరుస్తుంది, ఆమెకి ఎంత పెయిన్ ఉన్నా, ఆమెకి ఎంత బాధ ఉన్నా, ఆమెకి ఎంత ఆకులు వాటన్నిటిని పట్టించుకోకుండా నీ ఆకలి తీరుస్తుంది కదా. నీకు నీకు రాత్రిలో నీ కాలు నొప్పాలంటే రాత్రంతా కూర్చొని నీ కాలు అంతా కూర్చుంటుంది. ఆమె దానికి ఆమెకి ఆమెకు నిద్ర రాదా, ఆమెకి కష్టం అనిపించదా? అయినప్పటికీ కూడా ఆమె రాత్రంతా కూర్చొని నీ కాళ్ళు ఒత్తుతూ ఆమె నీకోసం ఎంత ప్రయాసపడుతుందో. డాక్టర్లు ఒకవేళ అమ్మ రాత్రి గంట గంటకు నువ్వు మాత్ర వేయాలి అని అంటే రాత్రంతా మేలుకొని గంట గంటకి వాళ్ళు నీకు మందేస్తాను అంటారు. కానీ నువ్వు చీదరించుకుంటావు, నువ్వు ఇసుక్కుంటా ఉంటావు, మమ్మీ ఏంటి మమ్మీ నన్ను నిద్ర నా నిద్రని డిస్టర్బ్ చేస్తున్నావనని. సో రెస్పెక్ట్ మీ తల్లిదండ్రులు మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, మీ తల్లిదండ్రులు మీరు గౌరవించండి. మూడో విషయానికి జ్ఞాపకం చేస్తున్నాను, ఒబే టు యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులకి విధేయత చూపించండి, విధేయత చూపించండి. విధేయత అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఒక మంచి ఒక మీనింగ్ ఉంది. ఓ భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఒబీడియన్స్ విధేయత. ఒబీడియన్స్కి ఇంగ్లీష్లో ఏమైనా స్పెల్లింగ్ వస్తుంది? OBEDIENCE, ఒబీడియన్స్. సో ముందు మూడు పదాలు, వెనక మూడు పదాలు తీసేస్తే మధ్యలో డై అని వస్తుంది, డిఐఈ డై అని వస్తుంది. తర్వాత ఈ రెండింటి నుంచి కూడా రెండు పదాలు తీసేస్తే మధ్యలో ఐ అని వస్తుంది, అంటే ఐ డై, నేను చచ్చిపోవడం, అంటే నా ఇష్టం చచ్చిపోవడమే ఒబీడియన్స్ అంటే. ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టాన్ని గౌరవించడమే ఒబీడియన్స్ అంటే. ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టాన్ని గౌరవించడం కోసం నా ఇష్టాన్ని నేను చంపుకోవడం, దట్ ఈస్ ఒబీడియన్స్. క్రీస్తునపురం దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆ విధముగా మనము మన తల్లిదండ్రులకి విధేయత చూపించడానికి
మన ఇష్టాన్ని మనం చంపుకోగలుగుతున్నామా? ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయపత్ర గ్రంథంలో మన సంసోను గురించి చూస్తాం. సంసోను యవనస్తుడు, అందంగా ఉన్నాడు, బలము కలిగినటువంటి వాడు. మొత్తానికి ఒకసారి దారిలో వెళ్తున్నప్పుడు ఒక ఫిలిస్తీ స్త్రీని చూశాడు, ఆమెను ఇష్టపడ్డాడు, ఆమె తనకు నచ్చింది, ఆమెను ప్రేమించాడు. సో లుక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఆమెను ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెప్పాడు, అమ్మా నేను పలాని స్త్రీని ప్రేమించాను, ఆమె నాకు కావాలి, ఆమె నాకు ఇచ్చి వివాహం చేయండి. వెంటనే తల్లిదండ్రులు చెప్పారు, నాయన మన ఇశ్రాయేలీలో మన జనాంగంలో స్త్రీలు లేరనా, ఒక ఫిలిస్తీరాల్ని అన్యురాల్ని నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటున్నావు? అప్పుడు వెంటనే సంసోను ఏమంటాడు తెలుసా, ఆమె నాకు నచ్చినది కనుక అని అంటాడు. ఆమె నాకు నచ్చినది కనుక ఆమె నాకు ఇచ్చి వివాహం చేయండి. అంటే మరొక మాటలు చెప్పంటే, నీకు నచ్చిందా లేదా నాకు అనవసరం, నీకు నచ్చిందా లేదా అని మీ ఆప్షన్ నేను అడగలేదు, నాకు నచ్చింది నాకు ఇచ్చి చేస్తారా లేకపోతే చస్తారా అన్నట్టు మాట్లాడాడు. ఈరోజు ఎంతమంది యవనస్తులు ఈ విధముగా తల్లిదండ్రుల్ని ఎదిరించి తమ అందమైన జీవితాలని, భవిష్యత్తుల్ని నాశనం చేసుకోవట్లేదు. మీకు నచ్చిందా లేదా నచ్చలేదా నాకు అనవసరం, నాకు నచ్చాడు, నాకు నచ్చింది, నాకు ఇస్తారా చేస్తారా లేకపోతే నేను అన్నం తిన్ను, అలిగేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, చచ్చిపోతానని చెప్పి మీ తల్లిదండ్రులు ఎంతమంది మీరు బెదిరించట్లేదు? ఆలోచించండి, ఎంతమంది మీ తల్లిదండ్రుల్ని మీరు బ్లాక్మెయిల్ చేయట్లేదు, మీరు బెదిరించట్లేదు? మీకు ఒక విషయం తెలుసా, ఏ సంసోనైతే, ఏ ఫిలిస్తీ స్త్రీనైతే మోహించాడో, ఇష్టపడ్డాడో, ప్రేమించాడో, తర్వాత అదే ఫిలిస్తీ స్త్రీ చేతిలో తన జీవితాన్ని సర్వనాశనం చేసేసుకున్నాడు. సో ఒబేట్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులు ఎప్పుడు నీకు ఏది కూడా మంచే చేయాలని చూస్తారు, కానీ నీకు కీడు చేయాలని ప్రయత్నం చేయరు. నీకు మేలు కలిగించేది చేయాలని ప్రయత్నం చేస్తారు, కానీ నీకు నాశనాన్ని కలిగించేది చేయాలని వాళ్ళు ప్రయత్నం చేయరు. సో అందుకోసమే వారికి విధేయత చూపించండి. ఇస్సాకు యవనస్తుడు, తన చుట్టూరు కనానీ స్త్రీలు చాలామంది ఉన్నారు. ఇస్సాకు వివాహ వయసుకు వచ్చినాడు, యవన వయసు వచ్చింది, కానీ తన చుట్టూరు కనానీ స్త్రీలు, అందము కలిగినటువంటి స్త్రీలున ఏ రోజు వాళ్ళ వైపు కన్నెత్తి చూడలా. 40 సంవత్సరాల వయసు వచ్చేసే, బట్ హీ వెయిటెడ్ ఫర్ హిస్ ఫాదర్, తన తండ్రి తన కోసం సంబంధం చూసేంత వరకు ఓపిక తెదిరి చూశాడు. తన తండ్రి తన కోసం ఒక అమ్మాయిని చూడడం కోసం ఏలియాసుని పంపిస్తే కనీసం కూర్చొని నాకు ఎలాంటి భార్య వస్తుందో, తెల్లగా వస్తుందా, నల్లగా వస్తుందా, పొట్టిగా వస్తుందా, పొడుగుగా వస్తుందా, లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, ఎలా ఉంటుందని ఏమాత్రం టెన్షన్ లేకుండా బైబిల్ గ్రంథంలో రాయబడింది, అతడు పొలములోనికి ధ్యానింప బయలు వెళ్ళెను, అతడు ధ్యానం చేస్తూ ఉండెను. జస్ట్ అతడు బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆఫ్కోర్స్ ఆ సమయంలో వాళ్ళకి బైబిల్ లేదు, అయితే తమ పితరులు చెప్పినటువంటి వాక్యాన్ని మననం చేసుకుంటూ ధ్యానం చేస్తూ అతడు కేవలం ప్రార్థనలో గడిపాడు. తన తండ్రి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి, ఇదిగో ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ఎస్ ఫాదర్ అని అన్నాడు. ఎస్ ఫాదర్, తన తండ్రి చూపించిన అమ్మాయికి వివాహం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, దాన్ని బట్టి అతడు ఆ తర్వాత అతని జనాంగము, అతని సంతతి అంతా కూడా ఆశీర్వదించబడింది. మనం ఇద్దరు వ్యక్తులను చూసాం, ఒక పక్క ఇస్సాకును చూసాం, మరొక పక్క సంసోను చూసాం. సంసోను తన తండ్రి ఇష్టానికి విధేయత చూపించాడు, తన తండ్రి ఇష్టానికి లోబడ్డాడు. సంసోను తన ఇష్టానికి లోబడ్డాడు, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. సో వీళ్ళిద్దరు ఎండ్ ఎలా ఉంది? ఇస్సాకేమో చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు కూడా అతని గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం. సంసోను సర్వనాశనం అయిపోయాడు. ఈరోజు కూడా అతను పతనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, నీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. వాళ్ళు ఏం చేసినా నీ క్షేమం కోసం, నీ బాగు కోసం, నీ మేలు కోసమే వాళ్ళు చేస్తారు. కనుక ఒబే యువర్ పేరెంట్స్. ముందుగా మొదటి విషయాన్ని జ్ఞాపకం చేశాను, అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్. రెండో విషయాన్ని జ్ఞాపకం చేశాను, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. మూడో విషయాన్ని జ్ఞాపకం చేశాను, ఒబేట్ యువర్ పేరెంట్స్. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, హానర్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి. ఈవెన్ మన పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు మనం చదువుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. సో ఇది మొదటి ఆజ్ఞ అంటున్నాడు. ఎలా మొదటి ఆజ్ఞ అయింది? మీరు జాగ్రత్తగా గమనిస్తే వాగ్దానములతో కూడినట్టు ఆజ్ఞలో ఇది మొదటిది. అంటే మిగిలిన కూడా నరహత్య చేయొద్దు, అబద్ధం ఆడవద్దు, అసత్యం చేయొద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, నీ దేవుణ్ణి మాత్రమే పూజించాలి. సో ఈ విధంగా అన్ని కండిషన్స్, కానీ వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలుగా అవి లేవు. అవన్నీ జస్ట్ ఆజ్ఞలు మాత్రమే. ఇది చెయ్యి, ఇది చెయ్యదు, ఇది చెయ్యి, ఇది చెయ్యదు, ఇది చెయ్యి, ఇది చెయ్యదు. బట్ ఈ ఒక్క ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏంటి అంటే, నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఆశీర్వాదం, నువ్వు ఇది చేస్తే నీకు ఇది దీవెన, నీవు నీ తల్లిదండ్రులకు లోబడితే నీకు మేలు కలుగుతుంది, నీవు నీ తల్లిదండ్రులని సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు భూమి మీద.
ఆలోచించండి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ భూమి మీద బతకాలని ఆశ ఉంటుంది, ఇంకా బతకాలని ఆశ ఉంటుంది. బతికినా కానీ సంతోషంగా బతకాలని, మంచిగా బతకాలని, ఆరోగ్యంగా బతకాలని ఆలోచించండి. మరి నువ్వు అలా దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు బ్రతకాలి అంటే, నీకు మేలు కలగాలంటే, నువ్వు చేసే పనిలో నీకు మేలు ఉండాలి అంటే, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీకు మేలు ఉండాలంటే, నువ్వు సంపాదించే సంపాదనలో నీకు మేలు ఉండాలి అంటే, నువ్వు సంతోషంగా సమాధానంగా నెమ్మది కలిగి దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు బ్రతకాలి అంటే, హానర్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తమ తల్లిదండ్రులను ఎవరైతే పట్టించుకోరో, తమ తల్లిదండ్రులను ఎవరైతే పక్కకు తోసేస్తారో, తమ తల్లిదండ్రులను ఎవరైతే చీదనాడతారో, అలాంటి వారి కళ్ళులను లోయ కాకులు పీకులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోజులు మనం చూస్తున్నాం, ఎంతోమంది ఆఫ్టర్ దేర్ మ్యారేజెస్, వివాహాలైన తర్వాత వృద్ధులైనటువంటి తమ తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు. వృద్ధులైన తమ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, వారి పట్ల ఏమాత్రం కూడా కేరింగ్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్త, రేపు నువ్వు కూడా వృద్ధుడు అవుతావు. జాగ్రత్త, రేపు నీకు కూడా వయసు పెద్ద పైబడుతుంది. జాగ్రత్త, రేపు నీవు కూడా నీ పనులు నువ్వు చేసుకోలేని పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, రేపు నీకు కూడా కొడుకు కొడలు వస్తారు, మరి అప్పుడు వాళ్ళు కూడా నేను పక్క గెంటి వేస్తే ఏంటి నీ పరిస్థితి, ఏంటి నీ పరిస్థితి? అందుకోసమే నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. వారు చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం పెద్ద వేల వేల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద అందమైన సమాధి పెట్టలు కట్టించడం ప్రాముఖ్యం కాదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం సిమెంట్తో సమాధులు అందముగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించడం ప్రాముఖ్యం కాదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరును ప్రతి సంవత్సరాలు భోజనాలు ఖర్చు పెట్టడం ప్రాముఖ్యం కాదు. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించండి, వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోండి, వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళని పట్టించుకోండి. కనుక మీ తల్లిదండ్రులను సన్మానించండి, సన్మానించండి. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఈ మాటలు విన్నటువంటి తమ్ముడు చెల్లి ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ట్రై టు అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రుల్ని అర్థం చేసుకో, వారి కష్టాన్ని అర్థం చేసుకో, వాళ్ళ చెమటను అర్థం చేసుకో, వాళ్ళ ప్రయాసాన్ని అర్థం చేసుకో, వాళ్ళ గుండెల్లో ఉన్న పెయిన్ని అర్థం చేసుకో. అంతేగాని వాళ్ళు బలవంతం చేయొద్దు, నాకు అదే కావాలి, ఆ కాలేజే కావాలి, అక్కడే చదువుతారని. సమూయేలు చిన్నవాడు కానీ తన తల్లిని అర్థం చేసుకున్నాడు, తన తల్లి కమిట్మెంట్ని అర్థం చేసుకున్నాడు, తన తల్లి యొక్క పెయిన్ అర్థం చేసుకున్నాడు. నువ్వు అర్థం చేసుకోలేవా? నువ్వు అర్థం చేసుకోలేవా? రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ప్రొఫెషన్. వారు చేస్తున్న పనులను గౌరవించండి, వారి పనిని గౌరవించండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు పడుతున్న ప్రయాసను మీరు గౌరవించండి, నీ కోసం పడుతున్న కష్టాన్ని గౌరవించండి. వీలైతే నీ తల్లిదండ్రులకి ఏదో ఒక చిన్న విషయంలో సహాయం చేయడానికి ప్రయత్నం చేయి. కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని వాళ్ళు పనిచేస్తారని అనుకోవద్దు. వీలైతే చిమ్మే విషయంలో వారికి సహాయం చేయి, అంట్లు తోమే విషయంలో వాళ్ళకి సహాయం చేయి, బట్టలు ఉతికే విషయంలో సహాయం చేయి, వంట చేసే విషయంలో సహాయం చేయి, కూరగాయలు కటింగ్ చేసే దగ్గర సహాయం చేయి. ఏదో ఒకటి నువ్వు చేయగలిగిన చిన్న సహాయాన్ని నీ తల్లికి చేసి, అమ్మా నీకు సపోర్ట్గా నేనుంటాను పక్కన అని చెప్పు. రెస్పెక్ట్ వాళ్ళ పనిని, రెస్పెక్ట్ చేయండి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. విధేయత అంటే ఏంటో తెలుసా? నీ ఇష్టాన్ని చంపుకోవడం, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించడం. సంసోను తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు, పతనమైపోయాడు. ఇస్సాకు తల్లిదండ్రులకి ఇష్టాన్ని గౌరవించాడు, ఆశీర్వదించబడ్డాడు. హానర్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులను సన్మానించండి. సన్మానిస్తే నీకు వాగ్దానం ఒకటి ఉంది. ఏంటో తెలుసా వాగ్దానం? నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండి మేలులు అనుభవిస్తావు, సంతోషం, సమాధానం, నెమ్మది కలిగి నువ్వు జీవిస్తావు. వీటి ఆశీర్వాదం దీవెన్ని కావాలనుకున్నట్లయితే ఈరోజు ఒక తీర్మానం చేసుకో. సర్వోన్నతురానికి వందనాలు. ఇతడిన మాటలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. మన తప్పిదమ్ములంటే దైత్యములని క్షమించండి. ప్రభా, తల్లిదండ్రులని గౌరవించే వారముగా, వారికి లోబడేటువంటి వారముగా మేము ఉండినట్లుగా, తల్లిదండ్రులు ప్రేమించేటువంటి వారముగా మేము ఉండినట్లు సహాయం చేయమని, మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.